हाई फ्रेंड्स, अद्भुतम याप परचय याप अने चाल विधाल उपयोगपड़ी याप मेन वाट्सएप रिलेटेड ऐप दीन यूजर वाट्सएप स्टेटस प्रोफाइल डाउनलोड अदे विधा मोबाइल कांटेक्ट सेव कांटेक्ट वाट्सएप दीन द्वारा ओनली मेसेज चेयवच्छ फ्रेंड्स। याप अने चाल यूजफुल याप इंस्टॉल जरूरी याप చూడండి ఫ్రెండ్స్, చాలా ఇందులో ఉన్న చాలా టూల్స్ అన్నీ కూడా చాలా యూస్ఫుల్ అనిపించాయి నాకైతే మాత్రం. చాలా బాగుంది యాప్ వచ్చి వాట్స్ బాక్స్ అంటుంది చూడండి ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తుంది వాట్స్ బాక్స్ నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసాక దీని యొక్క ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులో యాడ్స్ అయితే మాత్రం కామన్గా వస్తాయి ఫ్రెండ్స్, మరి ఎక్కువగా అయితే ఏం రావట్లేదు. అందులో ఫస్ట్ వచ్చి మీకు ఇందులో చూసారు కదా యాప్ అనేది ఎలా ఉంటుంది. ఇందులో ఫస్ట్ పవర్ఫుల్ టూల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేసినట్టు దీని యొక్క ఫస్ట్ అన్నీ కూడా టూల్స్ అన్ని విధంగా కనిపిస్తాయి. ఇవి ఒకటి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ వన్ ఓపెన్ చేస్తున్నాను చూడండి, ఓపెన్ చాట్. ఓపెన్ చాట్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీ మొబైల్ నెంబర్లో సేవ్ కానీ కాంటాక్ట్ కూడా దీని ద్వారా మీరు మెసేజ్ అని చేయవచ్చు. ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అని అడుగుతుంది కదా, డైరెక్ట్ మీ మొబైల్లో లేని కాంటాక్ట్ నెంబర్ ఎవరైతే మీరు వాట్సాప్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసి డైరెక్ట్ వాళ్ళకి అక్కడి నుంచి మెసేజ్ అనేది చేయవచ్చు. ఈ నెంబర్ మీకు కాంటాక్ట్లో సేవ్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు చూడండి. ఆల్రెడీ సెండ్ నెంబర్ అనేది టైప్ చేశాను, వాట్సాప్ క్లిక్ చేస్తే డైరెక్ట్ వాళ్ళకి డైరెక్ట్ మెసేజ్ ఆప్షన్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ వాళ్ళకి మెసేజ్ అనేది చేయవచ్చు. దీన్ని మనం వాట్సాప్లో ఈమెయిల్ మనం పని పెట్టిన మన కాంటాక్ట్లో సేవ్ చేయవలసిన అవసరం అయితే లేదు. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చి బ్లాంక్ చాట్. బ్లాంక్ చాట్ అనేది ఓన్లీ మనకి టెక్స్ట్ మెసేజ్ మాత్రమే ఉంటుంది. కానీ బ్లాంక్ చాట్ యూజ్ చేసి మనం మన వాట్సాప్లో కూడా బ్లాంక్ మెసేజ్ అనేది పంపవచ్చు చూడండి ఫ్రెండ్స్. దీన్ని కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏ విధంగా చేయాలనేది. ఇప్పుడు బ్లాంక్ చాట్ అనేది ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు బ్లాంక్ క్యారెక్టర్స్ అని అడుగుతుంది, అంటే మీకు బ్లాంక్ మెసేజ్ ఎంత కావాలి, ఎంత సైజ్ కావాలనే దాన్ని బట్టి మీరు ఎంత ఇవ్వచ్చు. నేను 100 ఇచ్చాను, 100 ఇస్తే బ్లాంక్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి. ఈ విధంగా ఉంటుంది బ్లాంక్ సైజ్ అనేది. ఇక్కడ డైరెక్ట్ సెండ్ చేస్తే ఓన్లీ బ్లాంక్ మెసేజ్ కూడా సెండ్ అనేది అవుతుంది ఈ యాప్ ద్వారా. నెక్స్ట్ అలాగే వచ్చి మెసేజ్ చాట్. మెసేజ్ చాట్ అంటే మనం ఒకే మెసేజ్ని ఒక్కొక్కరికి పెట్టకుండాకంటే ఇక్కడ నుంచి మనం ఒకేసారి 5 మెంబర్స్కి కూడా మెసేజ్ అనేది సెండ్ చేయవచ్చు. ఇక్కడ మీకు టెక్స్ట్ కనిపిస్తుంది కదా, అందులో మీరు ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నారో మెసేజ్ టైప్ చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా వాట్సాప్లో వాట్సాప్ 5 మెంబర్స్కి కూడా మీరు ఒకేసారి సెండ్ అనేది చేయవచ్చు. ఇండివిజువల్గా చేయాలకన్నా దీని ద్వారా మనకి టైం కూడా సేవ్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చి స్టేటస్ సేవర్. స్టేటస్ సేవర్ అంటే చెప్పాను కదా, మీ మొబైల్లో మీ ఫ్రెండ్స్ పెట్టిన స్టేటస్లో వీడియోస్ ఫొటోస్ను కూడా మీరు మీ గ్యాలరీలోకి డౌన్లోడ్ అండి చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫొటోస్. అలాగే దీనికి ఇటు సైడ్ ఏమో వీడియోస్, ఇవన్నీ కూడా మీకు నచ్చిన వీడియోని అలాగే ఫోటోని కూడా మీ మొబైల్ గ్యాలరీలోకి డౌన్లోడ్ అండి చేసుకోవచ్చు. ఇది కూడా చాలా యూస్ఫుల్గా ఉంది. నెక్స్ట్ అలా వచ్చి క్విక్ రిప్లై. క్విక్ రిప్లై అంటే ఇందులో కొన్ని కొన్ని మెసేజ్లకి ఆన్సర్స్ అనేవి ఉంటాయి. అంటే మనం ఏదో హాయ్ అండ్ హాయ్ హవారి అలాంటి మన మెసేజ్లు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అంటే మెసేజ్ మనం ముందుగానే ఇక్కడ టైప్ చేసి సేవ్ చేసుకున్నట్టయితే వాళ్ళ మెసేజెస్ పెట్టినప్పుడు మనం డైరెక్ట్గా అక్కడ నుంచి మెసేజ్ అనేది సెండ్ చేయవచ్చు. నెక్స్ట్ ఎమోషన్స్. ఎమోషన్స్ అంటే సేమ్ మన వాట్సాప్ ఎమోషన్స్ లాగా ఉంటాయి, కాబట్టి ఇవి కొద్దిగా వెరైటీగా ఉంటాయి చూడండి. నెక్స్ట్ వచ్చే టెక్స్ట్ చేంజ్. అంటే మనం నచ్చిన టైప్లో మనం టెక్స్ట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. చాలా టైప్స్ ఆఫ్ మోడల్స్ అనేవి ఉన్నాయి ఇక్కడైతేనే. మన వాట్సాప్లో అయితే అక్కడ ఇచ్చిన టెక్స్ట్ని మాత్రం సెండ్ చేయొచ్చు, ఇక్కడైతే చాలా టెక్స్ట్ అయితే ఉండడం జరిగింది. ఇందులో మీకు నచ్చిన టెక్స్ట్ని డైరెక్ట్గా సెండ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ నుంచి మీరు వాట్సాప్లోకి డైరెక్ట్ సెండ్ అనేది చేయవచ్చు చూడండి ఫ్రెండ్స్. నేను అప్పుడు లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకున్నాను, దీన్ని ఇప్పుడు ఇక్కడ నుంచి నేను సెండ్ అనేది చేస్తున్నాను. చూసారు కదా నేను సెలెక్ట్ చేసుకున్నది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి టెక్స్ట్ రిపీటెడ్ అంటే మనం ఒక టెక్స్ట్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ కింద టైప్ చేయకుండా ఆల్రెడీ అక్కడ జనరేట్ అనేది చేయవచ్చు. ఒక మెసేజ్ మనం 100 టైమ్స్ కింద టైప్ చేయవచ్చు. ఇక్కడ చూడండి నేను పర్ సపోజ్ హాయ్ అని టైప్ చేస్తున్నాను, దీన్ని ఒక 100 టైమ్స్కి ఇస్తున్నాను. అక్కడ రిపీట్ టైమ్స్ అని ఉంది కదా, అక్కడ నెంబర్ ఇవ్వండి. మీరు ఎన్ని టైమ్స్ కావాలనుకుంటే అన్ని టైమ్స్ నేను 100 టైమ్స్ ఇస్తున్నాను, నాకు 100 కావాలి. కాబట్టి నెక్స్ట్ కింద రిపీట్ మీద ట్యాప్ చేసినట్టయితే మెసేజ్ అనేది రిపీట్ అయ్యి మనకి కింద బాక్స్లో కనిపించడం జరుగుతుంది. మన ఎన్ని టైమ్స్ ఇచ్చాము అన్ని టైమ్స్ కూడా కింద కనిపిస్తుంది. దీన్ని ఇక్కడ డైరెక్ట్ మనం సెండ్ మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్
మనం పంపాలనుకున్న వాళ్ళకి ఇక్కడ నుంచి సెండ్ అనేది చేయవచ్చు. ఇది కూడా చాలా యూజ్ఫుల్గా ఉంది. మనం ఎవరికైనా సెండ్ చేయాలన్న మెసేజ్ని ఈజీగా ఎన్ని టైమ్స్ కలుతా అన్ని టైమ్స్ కూడా రిపీట్ అని చేయవచ్చు. నెక్స్ట్ మన వచ్చి క్లీనర్. ఈ క్లీనర్ యూజ్ చేసుకుని మనం వాట్సాప్ డేటా అనేది ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉంటుంది గ్రూప్స్ ఉండడం వల్ల, అలాగే పర్సనల్ చాట్లు ఇవన్నీ చాటింగ్ చేయడం వల్ల మన వాట్సాప్ స్టోరేజ్ అనేది ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి మనం ఎట్ ఏ టైం వాట్సాప్లో ఉన్న అన్ని కూడా మనం క్లీన్ అని చేసుకోవచ్చు. దీనివల్ల వాట్సాప్ డేటా అనేది చాలా స్లోగా తగ్గుతుంది. ఇందులో మన ఆడియో ఫొటోస్ అన్నీ కూడా అన్ని గ్రూప్స్ అన్ని చాట్స్కి సంబంధించిన ఆడియో అలాగే పిక్చర్స్ని కొంచెం మనం డిలీట్ అని చేయవచ్చు. నెక్స్ట్ మనం వచ్చే స్టేటస్ వీడియో ఫిల్టర్. అక్కడ నుంచి మనకు నచ్చిన ఏదైనా మూవీలో వీడియోని కట్ చేసి మన స్టేటస్ కిందనే సెర్చ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా యూజ్ఫుల్గా ఉంది. నెక్స్ట్ అలాగే మన ప్రొఫైల్ పిక్ని ఎంతమందిని చూసారో కూడా ఈ ఆప్షన్ ద్వారా మనం చూసుకోవచ్చు. హూమ్ వ్యూడ్ మై ప్రొఫైల్ పిక్ అని ఉంది కదా, దీని ట్యాప్ చేసినట్టయితే మీ ప్రొఫైల్ పిక్ని ఎంతమందిని చూసారో కూడా అది కూడా ఇక్కడ చూపిస్తుంది. మన మొబైల్లో వాట్సాప్ అయితే ఓన్లీ స్టేటస్ మాత్రమే చూపిస్తుంది. ఈ యాప్ని యూజ్ చేసి మన ప్రొఫైల్ పిక్ చూసిన వాళ్ళని కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా మూవీస్ ఆన్లైన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరు ఆన్లైన్లో ఉన్నారో, ఆల్రెడీ ఆన్లైన్లో వాళ్ళు ఎంతసేపు ఉన్నారో, ఇప్పుడు ఆన్లైన్ నుంచి వెళ్ళిపోయారు, ఎంతసేపు ఆన్లైన్లో ఉన్నారని కూడా ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. ఈ యాప్ అయితే మాత్రం చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. వాట్సాప్ యూజ్ చేసే వాళ్ళందరికీ కూడా యాప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ యాప్ అయితే మాత్రం నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకే.